ముస్లింల పట్ల బీజేపీ వివక్ష తోటి ఉంటదా, నిజం కలిసిమెలిసి ఉంటదా? 100% భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఈ రోజు మాధవి లత గారు కలిసిమెలిసి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి కూడా, ముస్లిం ప్రోగ్రామ్ కి కూడా పోయినారు, ముస్లిం అమ్మాయితోని కలిసినారు, ముస్లిం అబ్బాయితోని కలిసినారు, ముస్లిం పబ్లిక్ తోని కలిసి ఆయన ప్రోగ్రామ్లు ఫెస్టివల్ అన్ని ఫెస్టివల్ పోయి ఆయనతో కలిసి ప్రోగ్రామ్ చేసినారు. కానీ ఇప్పుడు దాకా అసుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ ఏ గుడిలా వచ్చి మన హిందూయిజం కోసం మంచిగా ఉండాలి అని ఏ గుడిలా రాలేదు, ఏ పూజలా రాలేదు. కానీ మా మాధవి లత గారు పోయినారు, ఇంట్లో ఏం మంచి ఏం కలిసి లేదన్నా చెప్పండి మీరు. అంత కలిసి ఉంది, 100% కలిసి ఉంది. రైట్, ఓకే. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ మీరు చెప్పండి. ఇప్పుడు పబ్లిక్ గార్డెన్ లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. నిన్న నైట్ నేను ఫోన్ చేసినప్పుడు ఇంటర్వ్యూ ఎడబెట్టుకుందామని చెప్పిన నేను మీకు, ఏదో ఒకటి రాణి హోటల్ లా పెడదాం, లేదైతే పబ్లిక్ ప్లేస్ లా పెడదాం, లేదంటే ఇక్కడైనా మంచి ప్లేస్ దగ్గర పెడదాం. 100% మీరు చెప్పినారు చార్మినార్ లా పెడదామని. కానీ అక్కడ చాలా సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది, అక్కడ పోతే చాలా భాడావడి ఉంటాయి, చాలా పబ్లిక్ ఉంటాయి, అక్కడ జరగదు అని నా ఆలోచన అని పోయినా. ఇంకొకటి ఏం విషయం అంటే ఎలక్షన్ తర్వాత కూడా ఎలక్షన్ ముందు కూడా నేను చాలా టార్గెట్లా ఉన్నా, అక్కడ పోతే ఇప్పుడు మాధవి లత గారు అప్పుడు ఎలక్షన్లో పోతే చంద్రంగుట్ట లోపల పోయినా, ఆ పోతే అక్కడ ఆ అమ్మాయితో మా క్యాండిడేట్ తర్వాత నాకు అరే నితిన్ నంద గారు ఆ మాకెళ్ళ ఆయాదుకోరే, నితిన్ నంద గారు భయంకర ఆరే అరేసుకు దేకోరే సారా ఆగా బాబులకి ఎట్లాంటి మాటలు మాట్లాడితే మనం ఎందుకు అక్కడ పోయి కాంట్రవర్సీగా చేయాలి అన్న ఆలోచనతో పోలేదు. భయపడ్డా? అయితే భయపడలే, ఏం అవసరం? భయపడ్డాడు ఒకవేళ నితిన్ అందకర్ ఆడ చేద్దామన్నందుకు ఇంటర్వ్యూ. నితిన్ అందకర్కి ఒక ముస్లిం సోదరులకు భయపడ్డాడు. నితిన్ అందకర్కి ఒకవేళ భయం ఉంటే నలుగురు మందితోని ఓల్డ్ సిటీ చంద్రన్ గుట్టల 1000 మంది లోపల్ ఆ మొత్తం ఆ సమాజం అక్కడ ఉంది, 1000 లోపల మంది నితిన్ నందకర్ ఇంకో క్యాండిడేట్ అక్కడ ఉంది. ఒక భయపెడితే నితిన్ నందకర్ అక్కడ ఉండని పరిస్థితి లేదు. కానీ ఒక ఎందుకు కమ్యూనల్గా చేయాలి, లేదంటే ఎందుకు వైలెన్స్ క్రియేట్ చేయాలి, లేదంటే మంచి పీస్ఫుల్గా సిటీ ఉంది, లా అండ్ ఆర్డర్ ఎందుకు ఖరాబ్ చేయాలి కాబట్టి అక్కడ పోలేదు. ఒకవేళ మీకు అంత అవసరం ఉంది, లేదు నితిన్ నందకర్ మనం ఓల్డ్ సిటీలో చార్మినార్లో కూర్చొని చేద్దామంటే డెఫినెట్లీ చార్మినార్లో కూర్చొని అక్కడ ఇంటర్వ్యూ కూడా, నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం అక్కడే చేద్దాం. సరే, నెక్స్ట్ ఇంటర్వ్యూ అక్కడ చేద్దాం. సరేనా, పక్క కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే రెడీనా? పక్క. అప్పుడు కూడా ఏదన్నా రీజన్ చెప్తారా? అప్పుడు ఇప్పుడు కూడా రీజన్ చెప్పట్లేదు నేను. ఇప్పుడు కూడా మీరు పోదామంటే చార్మినార్లో పోదాం, అక్కడ పోయి ఇంటర్వ్యూ చేద్దాం, అట్లా ఏం లేదు. రైట్, నితిన్ నందకర్ క్యాలిబర్ ఏంది అసలు? నితిన్ నందకర్ క్యాలిబర్ ఏమంటే నితిన్ నందకర్ సామాన్య వ్యక్తి, చాలా మంచిగా పని చేస్తున్నాను సమాజం కోసం, ధర్మం కోసం చేస్తున్నాను. అసలు నేను చేసిన పనికి చాలా మంచి పని చేసిన అని మాకు సంతోషం ఉంది అన్న. ఎవరైనా ఎవరికి సంతోషం ఇవ్వాలి. నేను లవ్ జిహాద్ కోసం కొట్లాడినా, నేను గౌ హత్య కోసం కొట్లాడినా, నేను దేశం కోసం కొట్లాడినా, నేను ధర్మం కోసం కొట్లా, ఎక్కడైనా గుడి కొలాప్స్ అయిపోతే ఏదైనా కబ్జా చేస్తే అక్కడ పోయి మాట్లాడినా, ఏదైనా హిందూ ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయికి తీసుకోపోతే అక్కడ మన హిందూ అబ్బాయికి టార్గెట్ చేసుకుని ఆయనకి గొడవ చేస్తే అప్పుడు కూడా నేను కంప్లైంట్ చేసుకుని అట్లాంటి వ్యక్తులకి లోపల వేసిన, అట్లాంటి చాలా పని చేసిన నేను చెప్తే అర్థం కాదు. కానీ నాకు అవసరం కూడా లేదు. నందకర్ యాంటీ ముస్లిం? నితిన్ నందకర్ యాంటీ ముస్లిం లేదు, యాంటీ హిందూ లేదు, ఏం లేదు. కానీ ఎవరైతే యాంటీ ఉందంటే మన ధర్మం దగ్గర ఎవరైతే వస్తే, నా దేశం దగ్గర ఎవరు వస్తే డెఫినెట్లీ ఆయన పైన యాంటీగా ఉంటుంది. ఏం చేస్తావు ఆయన పైన యాంటీగా? అంటే యాంటీ ఉంటే అంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్గా మాట్లాడతా. ఒక నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తా అన్న, నిజంగా చెప్తున్నా నేను. దేవుడు మీద అవుట్టు, దేవుడు కూడా ఉన్నాడు. నిన్న ఎలక్షన్ అయిపోయింది, ముగల్పురా చౌరస్తాలో అర్ఫాత్ యాసిర్ అర్ఫాత్ అని అసుద్దీన్ ఓవైసీ సిస్టర్ కొడుకు అనుకుంటున్నా, ఏ రిలేషన్లో ఉంటాడు ఆయన, మాధవి లత గారు ఒక చౌరస్తాలో ఉండి ఆయన 144 సెక్షన్ ఉంది, ఆ 144 సెక్షన్లో కూడా 100 మందితోని సిటీలో తిరుగుతున్నారు. అప్పుడు మాధవి లత ముందు వస్తే ఆయన అర్ఫాత్ ఏమంటున్నారా, ఏ మాక్యుడికి హటావరే, అరే సలీకు హటావరే, థ్రెట్టింగ్ ఇస్తున్నారు, గలీజ్ మాట్లాడారు. నిజంగా నేను అక్కడ ఉంటే అన్న నేను ఏముంది ఆయనకి చూపెడతా, మాక్యలోడ అంటే భయంకరలోడే నేను కూడా చెప్తాను. ఆడలేవు ఆ పక్కన, నేను పక్కన అక్కడ ఆ మధ్యాహ్నం జరిగింది ఘటనకి నేను లేదు, సాయంత్రం ఏదైతే ఓల్డ్ సిటీలో జరిగింది అప్పుడు నేను ఉన్నా. నాకు కాల్ వచ్చింది ఎట్లా ముగల్పురా జరిగిందంటే ఇమీడియట్ గా నేను అక్కడ రియాక్ట్ అయిపోయి వచ్చాను. ఏం చేస్తుండే నువ్వు పక్కన ఉంటాడా? పక్కన ఉంటే
ఆయన మాకెలోడంటే భయంకెళ్ళోడంట, చేతులు లేపితే నేను కూడా చేతులు లేపుతా, కాళ్ళు లేపితే నేను కూడా కాళ్ళు లేపుతా, ఏం చేయాలి అది కూడా నేను చేస్తా. ఎందుకంటే పోరాడితే రౌడీ అన్న, ఒకవేళ ఇప్పుడు భగత్ సింగ్ గారు కానీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కానీ, మహారాణా ప్రతాప్ కానీ దేశం కోసం ధర్మగర్వం కోసం పోరాడిన తర్వాత యుద్ధం చేసినారు ఆయన రౌడీలు అన్న, ఎందుకు రౌడీలు అన్న? మనం మనం దేశం కోసం ధర్మం కోసం, మన ఒక హిందూ అమ్మాయి కోసం. ఇప్పుడు మీరేమన్నా ఛత్రపతి శివాజీ అనుకుంటారా లేకపోతే భగత్ సింగ్ అనుకుంటారా, ఏమని ఫీల్ అయితే? నేను ఛత్రపతి శివాజీ కూడా, శివాజీ మహారాజ్ బి సమస్తావు, భగత్ సింగ్ బి సమస్తావు, క్యూకి మై మరాఠావు, మేరే ఖూన్ మే ఛత్రపతి శివాజీ మహారాజ్ కా ఖూన్ దౌడతా, ఆర్ యాద్ రఖనా, జహాన్ పర్ గలత్ హోతా వహాన్ పర్ ఖడే హోనే కి మేరీ జిమ్మేదారీ, ఇస్లియే వహాన్ పర్ జో గలత్ హువా మే ఖడే హోతే బాత్ కర్తా హూన్. అన్న రక్తంలో శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ రక్తం ఉంది అన్న, రక్తంలో నేను ఎందుకు కామెంట్ బ్లడ్ గ్రూప్ ఏంది నేను బి పాజిటివ్ అన్న, కానీ నేను మరాఠీ, కానీ హిందూ, ఆ హిందూల ఛత్రపతి శివాజీ మాకు దేవుడు, ఆ దేవుడికి నేను ఒక వారిస్ గా ఉన్నా అంతే.